ఏ భారతదేశం స్వాతంత్ర కోసం లక్షలాది మంది ప్రాణాలర్పించిన ముస్లింలు ఇప్పుడు 2024 జరిగే ఎలక్షన్లో ఆ ఏ రాష్ట్రాల్లో జరుగుతున్నాయో ఆ ఎలక్షన్లు రద్దు చేసే అవకాశం ఉంటే, రద్దు అంటే జరిగిన ఎలక్షన్లు రద్దు చేస్తున్నాం. అది ఏ విధంగా అంటే, మన ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా తీసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆ స్థానాల్లో కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర మైనార్టీలు కాకుండా నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ గారు మరియు ఇతర పార్టీలకు సంబంధించిన అధినేతలు తప్ప మిగతా అన్ని చోట్ల, అంటే ఒక సుమారు 2000 మంది కావచ్చు, 3000 మంది కావచ్చు, 5000 మంది కావచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేయండి, అంటే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడండి. ఏ భారతదేశంలో మహాత్మా గాంధీ గారు వచ్చినా మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిలబడినా, ఏ నియోజకవర్గంలో నిలబడినా కూడా గెలవారు. ఎందుకంటే ఓటుకు నోటు, మద్యము ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు కూడా 3000 నుంచి 5000 మంది ఇండిపెండెంట్గా నిలబడండి. నిలబడి ముస్లింలరా, మీరు ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా కలుపుకోండి, మీ స్నేహితులు ఎవరున్నా కానీ కలుపుకోండి. కలుపుకొని వాళ్ళని కూడా ఒక 200 ఎంతమంది అయినా కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసే విధంగా చేయండి, అంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళందరూ ఎట్లా ఖచ్చితంగా అంది ఓడిపోతారు, 5000 మంది ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే ఓటుకు నోటు నడుస్తుంది కాబట్టి. ప్రతి రాష్ట్రంలో ఉండే ఎలక్షన్లను రద్దు చేసే అవకాశం ఉన్నాయి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్లు జరుగుతున్నాయి. అట్లా అనేక విధాలుగా మనం మన నియోజకవర్గాల్లోని మండల స్థాయి, జిల్లా స్థాయి కోర్టులలో కేసు వేసి, ఏమని కేసు వేస్తాం, ఓటుకు నోటు ఇచ్చి ఆ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి గెలిచాడు అనే కేసు వేయబోతున్నాం. అంటే సుమారుగా 3000 నుంచి 4000 మంది ఆ విధంగా కోర్టులో కేసు వేయడం ద్వారా ఆ ఎలక్షన్లు, 2024 జరిగిన ఎలక్షన్లు రద్దు అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. ఇది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుగా నేను భావిస్తున్నాను. రాజ్యాంగంలో ఖచ్చితంగా ఓటుకి నోటు పంచే అధికారం ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ విధంగా కేసులు వేయడం ద్వారా జీరో బడ్జెట్ పాలిటిక్స్ మన రాష్ట్రంలో, అది ముస్లింలు సాధించడం చాలా గొప్పగా భావిస్తాను. ఇది దేశానికి స్వతంత్రం తెప్పించే దాంట్లో లక్షలాది మంది ప్రాణాలు అర్పించిన ముస్లింలు ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకుని వస్తున్నాం. మీరేం ప్రాణాలు అర్పించిన అవసరం లేదు, జస్ట్ ఇండిపెండెంట్గా నిలబడి ఓడిపోండి. ఓడిపోయి కోర్టులలో ఏమని కేసేస్తారు, ఓట్లోకి నోటు ద్వారా మేము గెలవలేకపోయినాము, అంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి కానీ ఇతర పార్టీలు కానీ ఓటుకు అలా 1000, 2000, 3000 అంత 5000 పంచారు అనే విధంగా మీరు పోయి కోర్టులలో కేసు వేయండి, అంతే చాలు. ఆ కేసు వేయండి, ఆ కేసు నిరూపితమైతే ఆ అభ్యర్థిని శాశ్వతంగా రాజకీయాల నుంచి పోటీ చేయకుండా చేస్తారు. అదేవిధంగా పార్టీలను కూడా రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ముస్లిము ఇండిపెండెంట్గా నిలబడండి. నిలబడి ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు జరిగే 2024లో మా భారతదేశంలో జరిగే రాష్ట్రాలలో ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నిలబడండి. ఓడిపోండి, ఓడిపోండి, ఇదే చెప్తున్నా. ఓడిపోయి కోర్టులలో కేసు వేయండి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి. ఆ తర్వాత వచ్చి ఇంకా అదే ఓటుకు నోటు, మద్యము ఇవన్నీ ప్రభావితం చేస్తున్నాయి ప్రజలకు. దాని ద్వారా ఇండిపెండెంట్ వ్యక్తులు ఈ భారతదేశంలో గెలవలేరు. ఖచ్చితంగా ఇది మనం జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకురాబోతున్నాం. అది ముస్లింల ఘనతగా నేను భావిస్తున్నాను. జై హింద్.